హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్ కవీస్ మ్యాజిక్ వరల్డ్. ఈరోజు మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అది ఎక్కడ అంటే మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం ఆవడం క్లస్టర్లో ఉన్న గంగారం అనే విలేజ్కి తీసుకెళ్తున్నాను. ఈ విలేజ్లో గవర్నమెంట్ వారి నర్సరీ ఉందండి. ఇక్కడ అన్నీ అసలు మనం ఎప్పుడు చూడని వినని మొక్కలు ఉంటాయి ఇక్కడ. సో నాకు తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని ఒవ్వెళ్ళూరుతున్నాను. అండ్ ఇక్కడ మెయిన్లీ ఏంటంటే మొక్కలకు వేసే ఎరువు ఇక్కడే తయారు చేస్తారు, ఆర్గానిక్ మాన్యూర్ తయారు చేస్తారు, లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేస్తారు. నేను ఎస్పెషల్లీ వీటిని నేర్చుకోవడానికని ఇవి తెలుసుకోవాలి అని నేను ఉన్న మా స్కూల్లో పనిచేస్తున్నా సార్. నాతో పాటు మా కలీగ్ రామారావు సార్ నన్ను తీసుకొచ్చారు, ఇద్దరం కలిసి వచ్చాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, నాకు ఇంత మంచి ప్లేస్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు. అండ్ సరే మరి ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదామా, మొక్కల్ని చూసేద్దాం కదా. హాయ్ చెప్పమ్మా, ఇది ఉసిరి మనకు తెలిసిందే. హాయ్ అమ్మా, ఈ మాది మంచిర్యాల కానీ ఆవడం బడిలో టీచర్. ఇటు పిలాన్ల కోసం వచ్చినామైతే నర్సరీ చూస్తాను. ఎర్రచందనం వేప మేడి, ఇది మర్రి తీస్తారు. థ్యాంక్ యూ. హాయ్ అండి, ఇది ఆవడం నిన్నెల మండలం ఆవడం క్లస్టర్లో ఉన్న నర్సరీ. ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి అండ్ అన్ని అడవి మొక్కలు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫర్టిలైజర్ వేసేదంతా కూడా సేంద్రియ విధానంలో తయారు చేస్తారు. సో ఐ'మ్ గోయింగ్ టు షో యు. ఇందులో సీడ్ మొత్తం సాప్లింగ్స్ చేసి మళ్ళీ నాటుతారు అన్నమాట. సో ఇది చాలా దూరం వరకు ఇట్లాంటి ఏదో నా గార్డెన్లో కూడా ఇట్లాంటి అరేంజ్మెంట్ చేసుకోవాలి. చాలా బాగుంది. వర్షం లాగా. థ్యాంక్ యూ అమ్మ. ఇక్కడ మీరు డ్రాప్ చేస్తారా? వీరికి పేరు భలే ఉంది, ఎన్నడు వినలేదు కదా మనం. ఇక్కడ మొత్తం ప్లాస్టిక్ కవర్స్లో నింపి మొక్క పెట్టడానికి అని చెప్పేసి ఏమేమి కలుపుతారు అమ్మ ఇందులో? ఎరువు అది 20-20 అనుకుంటా, 20-20 అన్న డిఎఫ్ అన్న ఏదో. మరి మన ఈ శనగ బియ్యం కడిగే నీళ్ళు అవన్నీ పోసి కూడా చేస్తారని విన్నా కదా. చెప్పండి అమ్మ, ఇది ఎట్లా ఎరువు ఎట్లా చేస్తుంది? అది మామూలు బెండా ఉన్ను బెండ నీళ్ళు, అది డిఎపి, కాకపోతే యాప పొడి పెండ, మన ఈ ఎర్రమట్టి, ఇంకా నల్ల మట్టి కూడా అట్లా వాడుతుంది. అన్ని 4 రకాలు 5 రకాలు ఇలా వాడుతుంది. బెల్లము వేసి అది ఒక బకెట్ నీళ్ళల్లో కొన్ని వాటర్ పోసి చెట్లు ఒగ్గిని పోస్తారు. ఇది ఎన్ని రోజులు ఉంచాలి? 41 రోజులు ఉంచుతుంది కావచ్చు. అక్కడ ఉంది అడుగుతుంది. ఒక్కరోజు ఎందుకు చెప్పినా? 41 రోజు చెప్పిన. 41 రోజు చెప్పలేదు. ఇలా మళ్ళీ కలిపి చెట్లకు మన ఈ ఒక్క బకెట తీసి ఒక రంబులేస్తాము ఇట్లా. అది దానిలో వాటర్ ఎంత అన్నది మేడం చెప్తుంది, దాన్ని బట్టి మేము చెట్లకేస్తాము.
ఇప్ప ఇప్ప పూలు తింటారు, మెడిసినల్ గా కూడా వాడతారు. ఈ ట్రైబల్ వాళ్ళకి ఇప్పది మంచి ఫైనాన్షియల్ గా వాళ్ళకి కొంచెం అప్లిఫ్ట్ ఇవ్వడానికి. సోమి, ఇరికి, రావి, ఒక్కసారి అక్కడ దాకా వెళ్దాం. ఇంకా అమ్మాయి ఏమన్నా పూల చెట్లు లాంటివి ఉన్నాయా, పండ్లు పూల చెట్లు? జిట్రేక్ చెట్టు, మన బ్లాక్ కల్ప ఫర్నిచర్ చేస్తారు కదా. ఇదంతా తెలంగాణ గవర్నమెంట్ షేడ్ కింద పెరిగే మొక్కలు. సో బర్రె తడ, వావ్ ఎన్ని పేర్లు అసలు. బర్రె తడ విన్నారా మీరు ఎప్పుడైనా? ఇవి బర్రె తడ. అయ్యో నువ్వేనా అమ్మ? బర్రె తడ. ఇది పెద్దగా అవుతుందా చెట్టు, బర్రె తడ చెట్టు పెద్దగా అవుతుందా ఇది? ఇది జిట్రేగి అంటే మనం ఫర్నిచర్ చేస్తారు కదా అది. సో మొత్తం ఇంకా అక్కడ చాలా వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు మొత్తం మట్టి అవి కలుపుతున్నారు. చూద్దాం ఏం చేస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ అమ్మ ఏం చేస్తున్నారు మీరు? మొక్క పెడుతున్నారా? అంటే ఈ మట్టి అంతా, మట్టి ఎరువు అన్నీ కలిపింది? ఓకే, ఇందులో మొక్క నాటుతున్నారు. మళ్ళీ వీటన్నిటి మీరు ఇక్కడ నుంచి ఎక్కడికి పోతాయి మొక్కలు? అన్ని ఊర్లలోకి. రోడ్ల చెట్టు అంటే రోడ్లకు పెట్టే అటు ఇటు. ఓకే, ఇది వెదురు చెట్టు కదా అమ్మ, మాకు మొక్కిస్తారా? ఇది ఉండాలంట ఇంట్లో. ఒక చిన్న చెట్టు తీసుకెళ్దాం. వెదురు ఇంట్లో పెడితే చాలా లక్ అంట. నేను లక్కీ బాంబు చెట్టు పెట్టినాను, ఇందులో చిన్నది వస్తుంది చూడు, అది పెట్టినాను. సో మీరు ఇక్కడ వర్క్ రోజు చేస్తారా, వర్క్ పనికి వస్తారా? కంటిన్యూస్ వస్తారు. మొత్తం ఇది ఎన్ని ఎకరాలలో ఉంది ఇదంతా ప్లేస్? ఓకే, మూడున్నర ఎకరాల్లో ఉంది ఇది నర్సరీ. ఎప్పటికి ఎండాకాలం కూడా కాపాడుతారా అమ్మ? ఓకే ఓకే, ఎప్పటికి ఉంటాయి? 365 డేస్ ఇక్కడ మొక్కలు ఉంటాయి. ఇక్కడ నుంచి మంచిర్యాల జిల్లా అంతా పంపిస్తారా? పోతాయి ఇంకా. మొత్తం మంచిర్యాల డిస్ట్రిక్ అంతా పోతాయి అంట, అదర్ దెన్ ద మంచిర్యాల కూడా. సో మరి వీటితో ఏం చేస్తారు, అవి ఎందుకు? చిన్నవి ఇందులో ఓకే. థ్యాంక్ యూ, ఈరోజు నాకు వెదురు మొక్క ఇస్తున్నందుకు థ్యాంక్స్ ఏ లాట్. ఇది స్టార్ ఫ్రూట్ అండి, మీకు కనబడుతున్నాయా? పింక్ ఫ్లవర్స్, ఇవి కాయలు అవుతాయి. ఇదిగోండి చిన్న చిన్న కాయలు ఇక్కడ ఉన్నాయి కదా. మా గార్డెన్లో కూడా ఉంది ఇది, బట్ ఇంకా చిన్నగా ఉంది, ఇన్ని ఫ్రూట్స్ రాలేదు మాకు. ఇది ఫ్లెష్, ఫైబర్ రీచ్ అండ్ వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది మనకి. ఇది మార్కెట్లో దొరకని ఫ్రూట్. సో అండి, నాతో పాటు మీరు కూడా రకరకాల జంగల్ మొక్కలు, వాళ్ళైతే అడవి మొక్కలు జంగల్ చెట్లు అంటున్నారు, జంగల్ చెట్లు అని చూసారు కదా. నిజంగా అసలు వాళ్ళ ప్రేమ, వాళ్ళు ఎంత ప్రేమగా చెట్లను పెంచడము, జాబే కానీ అంత ప్రేమగా చేస్తున్నారు, ప్రకృతికి సర్వీస్ చేస్తున్నారు. రియల్లీ దే ఆర్ గ్రేట్. అండ్ లాస్ట్కి స్టార్ ఫ్రూట్స్, చాలా స్టార్ ఫ్రూట్స్ కోసుకొని వచ్చాము, ఇవి మనకి దొరకవు కదా, చాలా హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.